శన్నో మిత్రస్యం వరుణ శన్నో భవత్పర్యమా శన్న ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణురుక్రమా. ఓం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎస్పి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం అండి. మార్కండేయ మునిని ధర్మరాజు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. ఓ మహానుభావ, ఓ ఋషీశ్వర, నీవు ఎన్నో యుగాల నుండి జీవించి ఉన్నావని విన్నా నేను. నీకంటే పెద్దలు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో, లేక అందరికంటే నీవే పెద్దవాడివా అని ధర్మరాజు అడిగితే మార్కండేయుడు ఈ విధంగా సమాధానం చెప్తూ ఉన్నాడు. ధర్మజ, ఇది తెలియటానికి నీకు ఒక కథ చెబుతాను విను. పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనేటటువంటి ఒక గొప్ప మహారాజు ఉండేవాడు. ఆయన చేసుకున్నటువంటి పుణ్యవశాన ఆయనకి స్వర్గలోకం లభించింది. జీవించిన తర్వాత అంటే మరణానంతరం స్వర్గలోకంలో చాలా కాలం సౌఖ్యాలు అనుభవించాడు. ఆయన చాలా కాలం సంతోషంగా ఉన్నాడు. ఒకనొక సమయంలో దేవతలు ఆయన దగ్గరికి వచ్చి, ఓ మహారాజా, భూలోకంలో మీ కీర్తి యశస్సు అడుగంటింది, అంటే ఎక్కడా మీ పేరు ఇప్పుడు వినపడట్లా, కాబట్టి ఇక మీరు స్వర్గలోకంలో జీవించే హక్కు మీకు లేదు. ఇన్నాళ్ళు మీ పేరు వినపడుతూ ఉంది, మిమ్మల్ని పొగుడుతూ ఉన్నారు జనాలు, కాబట్టి ఇంతకాలం మీరు స్వర్గంలో సంతోషంగా ఉన్నారు, కానీ ఇప్పుడు మీ పేరు ఎక్కడా వినపడట్లేదు, యశస్సు అడుగంటింది, కాబట్టి మీరు భూలోకానికి వెళ్ళిపోండి అని చెప్పి ఆయన్ని తీసుకువచ్చి భూలోకంలో వదిలేశారు దేవతలు. అప్పుడు ఆ ఇంద్రద్యుమ్న మహారాజు భూలోకంలో ఉన్నటువంటి నా దగ్గరికి అంటే ఇదంతా కూడా ఎవరు చెప్తున్నారు, మార్కండేయుడు చెప్తున్నాడు కదా, మార్కండేయుడి దగ్గరికి వచ్చాడు. మార్కండేయుడి దగ్గరికి వచ్చి మార్కండేయ మహర్షితో ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఓ పుణ్యాత్మ, నేను ఇంద్రద్యుమ్నుణ్ణి, నా పేరు ఇంద్రద్యుమ్నుడు, మీకు నా గురించి ఏమన్నా తెలుసా, నా పేరు ఎప్పుడన్నా విన్నారా అని అడిగితే మార్కండేయ మహర్షి అంటే నేను మిమ్మల్ని గుర్తించలేకపోతున్నాను స్వామి, నాకు గుర్తు రావట్లేదు, మీ పేరు కూడా నాకు గుర్తు రావట్లేదు. ఇక్కడికి దగ్గరలోనే ఒక శిఖరం ఒకటి ఉంది, హిమాలయ పర్వత శిఖరం మీద నివసించేటటువంటి ప్రాపకర్ణుడు అనే ఒక గుడ్లగూబ ఉంది. అది వయస్సులో నాకంటే చాలా పెద్దది, బహుశా అది మిమ్మల్ని గుర్తించవచ్చు. మీరు అక్కడికి వెళ్ళి నన్ను అడిగిన ప్రశ్నని గుడ్లగూబను అడిగితే, ఆ ప్రాపకర్ణుడిని అడిగితే బహుశా మీకు సమాధానం దొరకవచ్చు అని చెప్పటంతో మార్కండేయముని చెప్తే ఇంద్రద్యుమ్నుడు, మీరు కూడా నాతో రండి అని చెప్పి పిలిచాడు, మార్కండేయముని పిలిచాడు. అప్పుడు మార్కండేయముని ఈ విధంగా అన్నాడు, నేను చాలా ముసలివాడిని అయిపోయాను, పైగా తపస్సు చేస్తూ ఉన్నానేమో శరీరం అంతా శుష్కించుకుపోయి ఉంది, కదలలేని పరిస్థితుల్లో ఉన్నా, ఎలా రాను అని అడిగితే వెంటనే ఇంద్రద్యుమ్నుడు గుర్రం రూపాన్ని ధరించి నన్ను, అంటే మార్కండేయ మహర్షిని తన వీపుపై ఎక్కించుకుని ఆ గుడ్లగూబ ఉన్నటువంటి ప్రదేశానికి, ప్రాపకర్ణుడు ఉన్న ప్రదేశానికి, హిమాలయ శిఖరం వద్దకు వెళ్ళాడు. హిమాలయ శిఖరం వద్దకు వెళ్ళి ఆ ప్రాపకర్ణుడిని కూడా నన్ను అడిగినట్టే, అంటే మార్కండేయ మహర్షిని అడిగినట్టే, నా గురించి తెలుసా మీకు, నా పేరు విన్నారా అని అడిగాడు. అప్పుడు ఆ గుడ్ల బొగ్గూబ కొంచెం సేపు ఆలోచించి, నేను మీ పేరు వినలేదు కానీ మీ గురించి వినలేదు కానీ ఇంద్రద్యుమ్నము అనేటటువంటి ఒక సరస్సు ఉందని విన్నా నేను. ఈయన పేరు ఇంద్రద్యుమ్నుడు కదా, ఇంద్రద్యుమ్నము అనేటటువంటి ఒక సరస్సు ఉందని విన్నాను. ఆ సరస్సులో నాళిక జంగుడు అనే ఒక గొప్ప కొంగ ఒకటి ఉంది. ఆ కొంగ నాకంటే వయసులో చాలా పెద్దది, బహుశా మీ పేరుకు దగ్గరలో సరస్సు ఉంది కదా, అందులోనే పెద్ద వయసు కలిగిన కొంగ కూడా ఉంది కదా, ఆ కొంగకి మీ గురించి తెలిసి ఉండొచ్చు, అక్కడికి వెళ్ళి అడగండి అని గుడ్లగూబ సమాధానం చెప్తే మార్కండేయ మహర్షిని రమ్మని పిలిచి ఎక్కించుకున్నట్లే ఈ గుడ్లగూబను కూడా తనపై ఎక్కించుకుని ఈ ఇంద్రద్యుమ్నము అనేటటువంటి సరస్సు దగ్గరికి వెళ్ళాడు ఇంద్రద్యుమ్నుడు. గుడ్లగూబ, మార్కండేయుడు, ఇంద్రద్యుమ్నుడు ముగ్గురు వెళ్ళారు. వెళ్ళి ఈ కొంగని కూడా అదే విధంగా ఈ ఇంతకుముందు ఇద్దరిని అడిగినట్టుగానే అడిగాడు. కొంగ కూడా వాళ్ళు చెప్పినట్టే సమాధానం చెప్పింది, నాకు తెలియదు, నేను ఎప్పుడూ వినలేదు కానీ ఈ సరస్సు లోపలే ఒక చాలా పెద్ద వయస్సు కలిగిన, నాకంటే వయసులో చాలా పెద్దదైనటువంటి ఒక తాబేలు ఒకటి ఉంది,
బహుశా దానికి మీ గురించి తెలియచ్చు, ఉండండి ఇప్పుడే పిలుస్తానని చెప్పి ఆ తాబేలును పిలిచింది కొంగ. అప్పుడు ఆ తాబేలు బయటికి వచ్చింది. బయటికి వస్తే ఆ తాబేలును కూడా ఇంద్రజుమ్నుడు మళ్ళీ అలాగే అడిగాడు. అడిగితే కాసేపు ఆయన వంక చూసి, కాసేపు ఆలోచించి కన్నీళ్లు వస్తూ ఉండగా ఇలా మాట్లాడింది తాబేలు. అయ్యో ఎంత మాట, ఈ మహారాజుని నేనెలా మర్చిపోతాను? నన్ను ఎన్నో ఆపదల నుంచి కాపాడాడు ఈ మహారాజు. ఎంతో గొప్పవాడు ఈయన, ఎన్నో యజ్ఞయాగాదులు చేశాడు. ఎల్లప్పుడూ కూడా ఈయన్ని కృతజ్ఞతతో స్మరిస్తూనే ఉంటా, నేను తలుచుకుంటూనే ఉంటా ఈ మహారాజుని. ఈ సరస్సు ఎలా ఏర్పడిందో తెలుసా? ఈ చెరువు, మనం ఉన్న చెరువు, ఈ మహానుభావుడు ఎన్నో యజ్ఞయాగాలు దాన ధర్మాలు చేశాడు. ఒకసారి కొన్ని వేల ఆవులని దానం చేస్తే ఆ ఆవుల యొక్క గిట్టల రాపిడికే ఈ సరస్సు ఏర్పడింది అని చెప్పి తాబేలు చెప్తూ ఉండగానే, ఆ మాటలు పూర్తవ్వకుండానే దేవతల యొక్క ప్రతినిధులు విమానం తీసుకుని ఇంద్రజుమ్నుడు ఉన్న చోటికి వచ్చారు. ఓ మహానుభావ, మీ పేరు ఇంకా భూలోకంలో వినపడుతూ ఉంది, కాబట్టి మీకు స్వర్గలోకంలో నివసించే అర్హత ఉంది. రండి విమానాన్ని ఎక్కండి, స్వర్గలోకంలో నివసిద్దురు గాని అని చెప్పి దేవతలు పిలిచారు. ఇంకా ఇలా చెప్తున్నారు దేవతలు, ఈ లోకంలో మానవుడి యొక్క యశస్సు ఎంతకాలమైతే వినపడుతూ ఉంటుందో, ఎంతకాలమైతే నిలిచి ఉంటుందో, అంతకాలం మానవుడు స్వర్గలోకంలో ఉంటాడు, రండి మీరు అని చెప్పి ఎంతో సాదరంగా ఆహ్వానించారు. ఆహ్వానిస్తే ఇంద్రజుమ్నుడు వాళ్ళతో ఈ విధంగా అన్నారు, నా కోసం ఇదిగో ఈ వృద్ధ పక్షి గుడ్లగూబ, అలాగే ఈ వృద్ధ ముని నా కోసం ఇక్కడికి వచ్చారు, నా పని మీద వచ్చారు. వీళ్ళు మళ్ళీ కదలలేని స్థితిలో ఉన్నారు పెద్ద వయసుతోటి. వీళ్ళని మళ్ళీ తిరిగి యథాస్థానాల్లో పెట్టేసి, అంటే వాళ్ళ స్థానాల్లో దింపేసి నేను వచ్చి మీతో ఈ విమానాన్ని ఎక్కుతాను అని చెప్పి ఇంద్రజుమ్నుడు చెప్పి వాళ్ళ అనుమతిని తీసుకుని, అలాగే ఈ మార్కండేయముని, ఆ గుడ్లగూబుని ఇద్దరిని కూడా వాళ్ళ స్థానాల్లో దించేసి విమానం ఎక్కి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు ఇంద్రజుమ్నుడు. ఇది కథ అర్థమైంది కదా, నాకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పి మార్కండేయుడు చెప్పాడు. అప్పుడు ధర్మరాజు మళ్ళీ ఇలా అడుగుతూ ఉన్నాడు, ఓ మహానుభావ, ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి కువలాస్వుడు అనే అతనికి దుందుమారుడు అనే పేరు కూడా ఉందని విన్నా, ఆ పేరు ఎలా వచ్చింది? అసలు పేరు కువలాస్వుడు, దుందుమారుడు అనే పేరు మరో పేరు ఎలా పెట్టారు? ఏదో కారణం ఉంటుంది కదా, నాకు చెప్పండి అని అడిగితే మార్కండేయుడు మళ్ళీ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, పూర్వం ఉదంకుడు అనేటటువంటి ఋషి విష్ణుమూర్తి కోసం గొప్ప తపస్సు చేశాడు, అనేక వేల ఏళ్ళు తపస్సు చేశాడు. ఆయన యొక్క తపస్సుకు మెచ్చినటువంటి విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. అలా ప్రత్యక్షమైన విష్ణుమూర్తిని చూసి, ఎన్నో వేల ఏళ్ల నుంచి తపస్సు చేస్తూ ఉన్నాడుగా, కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కారుతూ ఉండగా గద్గద స్వరంతో విష్ణుమూర్తిని అనేక విధాలుగా స్తుతించాడు ఉదంకుడు. అప్పుడు ఆ విష్ణుమూర్తి చిరునవ్వుతోటి, ఉదంక వరాన్ని కోరుకో, ఇంత గొప్ప తపస్సు చేసావు కదా, నీకు వరం ఇస్తాను, నీకు నచ్చిన వరం కోరుకో అని అంటే ఉదంకుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు, ఓ మహానుభావ, నీ దర్శనమే అన్నిటికంటే కూడా చాలా గొప్ప వరం, అది నాకు లభించింది, ఇంకో మరో వరం నేనేం కోరుకోను? అయినా కూడా మీరు కోరుకోమంటున్నారు కాబట్టి, మీరు ఆజ్ఞాపించారు కాబట్టి నేను కోరుకుంటాను అని చెప్పి ఒక్క నిమిషం ఆలోచించి ఇలా అడిగాడు, నా మనస్సు ఎల్లప్పుడూ కూడా ధర్మం వైపే నిమగ్నమయ్యేలాగా, సత్య మార్గంలోనే నేను నడిచేలాగా, నాకు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండేలాగా, నీయందు భక్తియుక్తులు తగ్గకుండా ఉండేలా వరం ఇవ్వండి, చాలు నాకు అంతకుమించి ఇంకేమీ వద్దు అని చెప్పి ఉదంకుడు అడగటంతో శ్రీ మహావిష్ణు ఉదంకుడితో ఈ విధంగా సమాధానం చెప్తూ ఉన్నాడు, ఓ ఉదంక, నీవు అడిగిన వరాలన్నింటినీ కూడా నేను నీకు ఇచ్చా, వాటితో పాటుగా గొప్ప జ్ఞానాన్ని కూడా నీకు ప్రసాదించాను, అంతేకాదు ముల్లోకాలకి శుభాన్ని చేకూర్చే పని ఒకటి నీ మీద, నీ భుజస్కంధాల మీద పెడుతున్నాను నేను. దుందుడు అనే రాక్షసుడు ఉన్నాడు, ఆ రాక్షసుడు చాలా భయంకరుడు, లోకాలన్నిటికీ కూడా విపత్తును కలిగిస్తూ ఉంటాడు. ఆ దుందుణ్ణి చంపేందుకు గాను బృహదస్వుడు అనే రాజుకుమారుడైనటువంటి కువలాస్వుడు అనే మహారాజుని నువ్వు ప్రేరేపించాలి, నువ్వు ప్రోత్సహించాలి చంపమని చెప్పి. అలా ప్రోత్సహించిన సమయంలో నీ యొక్క శక్తియుక్తులు,
నీకు అపారంగా శక్తియుక్తులున్నాయి, వాటన్నీ కూడా ఆ దుందుణ్ణి చంపేటటువంటి రాజులో ప్రవేశింపబడతాయి అని చెప్పి ఆయన మాయమైపోయాడు. సరే కర్తవ్య బోధన చేశాడు కదా శ్రీ మహావిష్ణువు. సరే కువలాసుడి కోసం ఎదురు చూస్తూ, ఇంకా అప్పటి కువలాసుడు పుట్టల ఎన్నో తరాలు గడవాలి ఆయన పుట్టాలంటే, అంతకాలము కూడా ఆయన ఎదురు చూస్తూ తపస్సు చేసుకుంటూనే ఉన్నాడు శ్రీ మహావిష్ణువు కోసం. సరే ఇలా ఉండగా కొంతకాలానికి ఈ బృహదస్వుడు అనే ఆయనకి కువలాసుడు అనే కుమారుడు పుట్టాడు. ఈ కువలాసుడికి పెరిగి పెద్దవాడయ్యాడు, చక్కగా అస్త్ర శస్త్ర విద్యలన్నింటినీ కూడా నేర్చుకున్నాడు, చాలా బల సంపన్నుడు. ఆయనకి 21,000 మంది కొడుకులు కూడా పుట్టారు. ఇదంతా చూసినటువంటి తండ్రి చాలా సంతోషించి, నా కుమారుడికి బోల్డంత బలం ఉంది, బోల్డని అస్త్ర శస్త్రాలు ఉన్నాయి, బోల్డంత మంది సంతానం ఉన్నారు అని చెప్పి చాలా సంతోషించి ఈ కువలాసుడిని రాజ్యానికి రాజుగా చేసి తను తపోవనానికి వెళ్ళిపోదామని నిశ్చయించుకుంటాడు. నిశ్చయించుకుంటే ఈ విషయాన్ని దివ్య దృష్టి ద్వారా తెలుసుకున్న ఉదంకుడు అక్కడికి వస్తాడు. ఈ బృహదస్వుడి దగ్గరికి, కువలాసుడి దగ్గరికి వస్తాడు, అయోధ్యకు వస్తాడు. అయోధ్యకు వచ్చి ఈ విధంగా చెప్తూ ఉంటాడు, బృహదస్వుడితో చెప్తూ ఉంటాడు, ఓ బృహదస్వ మహారాజా, నీవు తపస్సు ఆలోచన మాని రాజ్యాన్ని పరిపాలించు. తపస్సు చేస్తేనే పుణ్యం వస్తుందా? రాజ్యంలో ఉండి మంచి వాళ్ళని రక్షిస్తూ చెడ్డవాళ్ళని శిక్షించినా కూడా పుణ్యం వస్తుంది అని చెప్పి ఇలా చెప్తూ ఉన్నాడు. మధుకైటబులు అనేటటువంటి రాక్షసుల యొక్క కుమారుడు దుందుడు, చాలా గొప్ప బలం కలిగినవాడు, పరాక్రమం కలిగినవాడు. ఇతడి బలానికి పరాక్రమానికి తోడు తపస్సు చేసి బ్రహ్మతో బ్రహ్మ వల్ల వరాన్ని కూడా పొందాడు. ఆ బ్రహ్మ వరం కూడా తోడవడంతో అన్ని లోకాలని అనేక ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నాడు ఆ దుందుడు. ప్రస్తుతం ఆ దుందుడు మా ఆశ్రమానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక సముద్ర తీరంలో, సముద్ర తీరం అంటే ఇసుక ఉంటుంది కదా, ఆ ఇసుక లోపల ఒక గుహదాన్ని ఏర్పాటు, ఒక గుహ లాంటిది, ఒక సొరంగం లాంటిది ఏర్పాటు చేసుకుని అందులో నిద్రిస్తూ ఉన్నాడు. అతడు గాలి పీల్చి వదిలినప్పుడు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలకి సంవత్సరంలో 7 రోజులు మాత్రం భయంకరమైన అగ్నిజ్వాలలు, పొగ, దట్టమైన దుమ్ము ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతటిని కమ్మేస్తూ ఉంటుంది. మా ఆశ్రమం అక్కడికి దగ్గరగా ఉండడం చేత నేను, అదేవిధంగా నా వాళ్ళందరూ కూడా, నా శిష్యగణం అంతా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. కావున నీవు ఆ రాక్షసుని సంహరించు. నీవు ఆ రాక్షసుని సంహరించడానికి సిద్ధపడితే నా శక్తియుక్తులు కూడా నీకు అందుతాయి. అది శ్రీమాన్ విష్ణుమూర్తి స్వయంగా చెప్పిన విషయం అని చెప్పి ఉదంకుడు చెప్పటంతో బృహదస్వుడు మహారాజు ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఓ మహానుభావ, మహాముని, మీ యొక్క ఆజ్ఞని పాటించలేనందుకు నన్ను క్షమించండి. ఎందుకని నేను పాటించలేకపోతున్నాను అంటే, నిర్మలమైన మనస్సుతోటి నేను అస్త్ర సన్యాసం చేసేసా, ఇక మళ్ళీ నేను అస్త్ర శస్త్రాలను ముట్టుకోలేను. అదీకాక తపస్సు చేయటానికి వ్రతాన్ని పూనాను నేను. కాబట్టి దయచేసి నా వ్రతానికి ఆటంకం కలగకుండా నేను తపస్సు చేసుకోవటానికి నాకు అనుమతి ఇవ్వండి. మీరు రాక్షసుడి గురించి చెప్పారు కదా, ఆ రాక్షసుడి గురించి మీరు కంగారు పడవద్దు. నా కుమారుడైన ఇదిగో ఈ కువలాసుడు గొప్ప బలపరాక్రమాలు కలిగినవాడు, అనేక అస్త్ర శస్త్ర విద్యా నైపుణ్యం కలిగినవాడు, అతడు మీ పనిని చేసి పెడతాడు అని చెప్పి చెప్పడంతో ఈ ఉదంకుడు కూడా సంతోషించి అతడు అరణ్యాలకు వెళ్ళటానికి అనుమతి ఇచ్చాడు. బృహదస్వుడు అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఇక కువలాసుడు తండ్రి చెప్పినటువంటి పనిని పూర్తి చేయడానికి సిద్ధమయ్యాడు. పెద్ద సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. సమకూర్చుకుని ఈ సాగర తీరానికి, రాక్షసుడు ఎక్కడైతే ఉన్నాడని చెప్పాడో ఉదంకుడు, ఆ సాగర తీరానికి వచ్చాడు సైన్యంతో సహా. వచ్చి అక్కడ తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసుకున్నాడు తను ఉండటానికి, తన సైన్యం విశ్రమించడానికి కూడా. ఆ సమయంలో అనేకమైన శుభశకునాలు కనిపించాయి. సరే ఇలా తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసుకున్న తర్వాత అస్త్ర శస్త్రాలలో సమర్థులైనటువంటి 1,000 మంది తన కుమారుల్ని ఇసుక తవ్వటానికి నియోగించాడు. ఆ ఇసుకను తవ్వండి, లోపల ఎక్కడో ఉన్నాడు కనపడాలి కదా అని చెప్పి 1,000 మంది ఉన్నారు కదా తన కొడుకులు, ఆ కొడుకులకి పని అప్పచెప్పాడు. వాళ్ళు బల్లెలు, గుణపాలు, కొయ్య మేకులు పట్టుకుని 7 రోజుల పాటు తవ్వారు. అలా 7 రోజుల పాటు ఆగకుండా తవ్వితే 7వ రోజున రాక్షసుడు వీళ్ళ కంటికి కనిపించాడు.
ఏడో రోజున రాక్షసుడు వీళ్ళ కంటికి కనిపించగానే, అంటే మళ్ళీ పైకి రావాలి కదా, చాలా లోపలికి వెళ్ళారు కదా వీళ్ళు 7 రోజుల పాటు తవ్వారు అంటే, పైకి వచ్చి తండ్రికి చెప్పకుండా వీళ్ళే కోపంతో ఏం చేశారు, ఆ రాక్షసుడి ముఖం నుండి వేడిని తూర్పులు వస్తున్నాయి, అది చూశారు, అగ్నిజ్వాలలు వస్తున్నాయి, ఆ వీడే ఆ రాక్షసుడు అని వాళ్ళు నిర్ధారించుకుని, వాళ్ళ చేతిలో గుణపాలు ఇవన్నీ ఉన్నాయి కదా తవ్వటానికి తీసుకువెళ్ళారు కదా, వాటితో ఆ రాక్షసుని కొట్టడం మొదలుపెట్టారు. అంత వేల మంది, అన్ని వేల మంది కూడా రాక్షసుని చుట్టుముట్టి భయంకరమైన శూలాలు ఇలాంటి వాటితో కొడుతూ ఉన్నా సరే అతడికి మెలకు రాల. కొట్టగా 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 ఎప్పటికో కొంచెం కదిలి, కాస్త కదిలి తన భయంకరమైనటువంటి పెద్ద నోరుని తెరిచి ఆవరించాడు ఒక్కసారి. చాలా పెద్దగా భయంకరంగా ఉంది ఆ నోరు. అప్పుడు ఆ రాక్షసుడి యొక్క నోటి నుండి భయంకరమైనటువంటి అగ్నిజ్వాలలు బయటకు వచ్చాయి. ఆవలించాడు కదా, మామూలుగా నిట్టూర్పులకి అగ్నిజ్వాలలు వచ్చేస్తున్నాయి, ఇప్పుడు ఆవలించాడు కదా, భయంకరమైన అగ్నిజ్వాలలు వచ్చి ఆ వేల మంది కువలాసుడి కుమారులంతా కూడా ఒక ముగ్గురు తప్ప అందరూ కూడా నశించిపోయారు. ఆ విషయాన్ని తెలుసుకున్న మహారాజు చాలా కోపించాడు, కోపించి యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. ఈ రాక్షసుడు కూడా లేచి యుద్ధం చేస్తూ ఉన్నాడు మహారాజుతో. అప్పుడు మహారాజు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఆ రాక్షసుని సంహరించేశాడు. దాంతో దేవతలు, ఋషులు అందరూ కూడా ఈ కువరాసుడి దగ్గరికి వచ్చి ఆయనతో ఈ విధంగా అంటున్నాడు, ఓ మహానుభావ, దుందుడు అనేటటువంటి భయంకరమైన రాక్షసుని సంహరించి లోకాలన్నింటినీ కూడా కాపాడావు కదా నువ్వు, అందుకని ఇక నుంచి నీవు దుందుమారుడు అనే పేరుతో పిలవబడతావు అని చెప్పి ఆ బిరుదుని దేవతలు, మునీశ్వరులే స్వయంగా కువలాసుడికి ఇచ్చారు. అప్పుడు కువలాసుడు విప్రుల పట్ల పూజ్యతాభావం, పరోపకార బుద్ధి, దానం చేసే గుణం, విష్ణు భక్తి ఇవన్నిటినీ కూడా వరాలుగా వాళ్ళ నుంచి పొందాడు. పొంది వాళ్ళంతా కూడా వరాలన్నీ కూడా ఇచ్చారు. వాళ్ళు తిరిగి వాళ్ళ స్థానానికి వెళ్ళిపోయారు. కువలాసుడు కూడా తిరిగి తన రాజ్యానికి వచ్చేసి చాలా కాలం రాజ్యాన్ని చక్కగా పరిపాలించాడు అని చెప్పి చెప్పడంతో ధర్మరాజు మార్కండేయుని ఇలా అడుగుతూ ఉన్నాడు. ఆయన ఒక్కో కథ అడుగుతూ ఉన్నాడు, ఈయన ఇంకో కథలు అడుగుతూ ఉన్నాడు, ఇంకొక చెప్పండి ఇంకొక చెప్పండి అని చెప్పి అలా మార్కండేయ ముని ద్వారా అనేకమైన కథలను తెలుసుకుంటూ ఉన్నాడు ఈ ధర్మరాజు. మళ్ళీ అడుగుతున్నాడు ధర్మరాజు, ఓ మార్కండేయ మహాముని, మహాపతివ్రతల గురించి నేను చాలా కథలు విన్నాను, చాలా మాటలు విన్నాను, అయితే కొద్ది కొద్దిగా విన్నాను, ఆ మహాపతివ్రతల గురించి నాకు తెలుసుకోవాలని కోరికగా ఉంది, దయచేసి అలాంటి కథలు ఏమైనా ఉంటే నాకు చెప్పండి అని చెప్పి మార్కండేయ ముని ధర్మరాజు అడిగితే, మార్కండేయ ముని ఈ పతివ్రతల యొక్క కథలు చెబుతూ ఉన్నాడు. మరి ఏం చెప్పాడు, ఆ కథలు ఏంటో అవన్నీ కూడా మన తర్వాత భాగంలో తెలుసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి, నమస్కారం.